వరదలతో అతలాకుతలమైన అట్టుడికినటువంటి ప్రాంతం విజయవాడే కాదు 10-15 రోజుల నుంచి, అలాగే గోదావరి జిల్లాలు కూడా అట్టుడుగుతున్నాయి. పాత పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడైతే పేర్లు మారున్నాయి కానీ, అలాగే తూర్పు గోదావరి జిల్లా ఇప్పుడైతే పేర్లు మారున్నాయి కానీ అక్కడంతా వరదలు, అందులో ఏలేరు వరద ఇంపాక్ట్ ఇదంతా చూసాం. ఈ నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ ఏదైతే నిడదవోలు నుంచి పోటీ చేసి గెలిచినటువంటిది, ఇంతకుముందు మామూలుగా ఆయన రాజమండ్రి రూరల్ ఆశించారు, జనసేన తరఫున ఆయన నిడదవోలు నుంచి గెలుపొందారు. ఇప్పుడు కందుల దుర్గేష్ మంత్రి కూడా అయినటువంటి నేపథ్యంలో ఆయన పుట్టినరోజు ఈ నెల 17వ తారీఖున, అయితే దూరంగా ఉంటాను, వేడుకలు జరుపుకోనని ప్రకటించారు. బాధిత ప్రజలకు అండగా ఉండాలి ఈ సమయంలో, అందుకని వేడుకలు జరుపుకోకూడదని భావిస్తున్నానని ప్రకటించారు. 16-17 సెప్టెంబర్ తేదీల్లో అందుబాటులో ఉండడం లేదని తెలియజేశారు. పరిస్థితిని అర్థం చేసుకుని ఏడాది వేడుకలు జరపద్దని చెప్పి, దాని బదులుగా వీళ్లతో మమేకం కమ్మనమని చెప్పి, బాధితులకు సహకరించమని చెప్పి సూచించారు.